హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ పురుషాధిక్యం మేలే మన దేశ సినీ రాజకీయ రంగంలోకి ఓ యువతి కెరటం వల్ల దూసుకువచ్చారు ఆటుపోట్లనెన్నింటినో ఎదుర్కొని పడిన ప్రతిసారి సునామీలా ఎగిసిపడ్డారు మూడు పదులు దాటిన వయస్సు నుంచే ఏటికి ఎదురీది అశేష ప్రజానీకం నోరారా అమ్మాని పిలుచుకునే స్థాయికి ఎదిగారు ఆమెనే తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆమె భావజాలని ఈ వీడియోలో చూద్దాం ఎంజీఆర్ అనే రాజకీయ పాఠశాలలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న జయలలిత అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఎదురైన అవమానాలను అవహేళనలను అధిగమించి అన్నాడీఎంకే అనే రాజకీయ పార్టీని తన బుజ్జస్కందాలపై వేసుకుని దేశ రాజకీయాలను కంటిచూపుతో శాసించే స్థాయికి ఎదిగారు పురెచ్చే తలైవిగా పేరుగాంచారు తన జీవితంపై ఎవరికీ ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని ఇవ్వకుండా పరిస్థితులకు ఎదురు తిరగటాన్ని ఆమె అలవాటు చేసుకున్నారు మా అందం కావాలి మేము కావాలి కానీ పాలిటిక్స్లోకి రావటానికి జనం ఇష్టపడరు అని వ్యాఖ్యానించిన జయలలిత మాదిరిగానే చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు వారంతా కొద్ది కాలం మాత్రమే రాణించగలిగారు ఎంజీఆర్ ఎన్టీఆర్ తరువాత ఓ నటి ఈ స్థాయికి ఎదగటం అనేది భారతదేశ చరిత్రలోనే లేదు కానీ అలాంటి చరిత్ర ఆమె సొంతం చేసుకున్నారు సహనటుడు ఎంజీఆర్ అండతో రాజకీయ అడుగులు వేసినా తన అడుగులను బలంగా మోపి వారసురాలిగా తానేమిటో నిరూపించుకునేందుకు పార్టీని చేతుల్లోకి తీసుకునే విషయంలో ఆమె అడుగడుగునా పోరాటాలే చేశారు కానీ ఆ పోరాటం బయటకు కనిపించకుండా విజయాన్ని సొంతం చేసుకోవటం జయలలిత మౌనం వెనుక ఉన్న విజయ రహస్యం పుట్టినప్పటి నుంచి యుక్త వయస్సు వచ్చే వరకు నా జీవితమంతా కష్టాలే తదనంతర జీవితంలోనూ అకారణంగా అధిగమించలేని అడ్డంకులు ఎదురయ్యాయి నాకు ఎదురైన కష్టాలను మొండి దానిగా ఎదురు తిరిగి పోరాడటమే నేర్చుకున్నాను ఇలా చేయటం వలనే ఈరోజు మీ ముందు ఓ వ్యక్తిగా నిలబడగలిగాను అని జయలలిత ఒకనొక సందర్భంలో అన్నారు మాటలతో నీ శక్తిని వృధా చేయకు అలా నిగూఢమైన శక్తి నిన్ను శక్తివంతం చేస్తుందనే మాటను అక్షరాల ఆచరణలో చూపిన జయలలిత పుట్టినప్పటి నుంచి ఒంటరితనాన్ని అలవాటు చేసుకుని శక్తినంతా కూడా తీసుకుని ఎన్ని ఆటుపోట్లనైనా ఎదుర్కొనే శక్తిలా పసి వయస్సు నుంచి అలవరుచుకున్నారు అలాంటి శక్తిగా ఎదిగి తన వెనుక అశేష తమిళ ప్రజానీకాన్ని అన్నా డిఎంకేను తన పాదాక్రాంతం చేసుకున్నారు పుస్తకాలను తన నేస్తాలుగా చేసుకుని ఆలోచన శైలిలోనూ మేధస్సులో ఓ మహావృక్షంగా ఎదిగారు ఇలా ఎదిగిన వృక్షం నీడలో సహజంగానే మొక్కలు ఎదగలేవు ఇది రాజకీయ రంగంలో మహిళలు ఎదగడానికి ఓ విధంగా రాణించడానికి దోహదం చేస్తుంది అవినీతి అక్రమాల కేసులు ఆమెపై దాదాపు పదకొండు వరకు నమోదైన ఓటమి పాలైనా కింద పడిన సునామీ మాదిరిగానే ఎగిసిపడ్డారు ఆమె తన చుట్టూ గౌరవంతో కూడిన భయాన్ని అల్లేసుకుని అందులో ఒంటరిగా ఉండటం వల్ల ఆమెకు తలపొగరు అని చాలామంది భావించేవారు తనకు రాజకీయాలన్నా సినిమాలన్నా చాలా అయిష్టమని ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు కానీ అడుగుపెట్టిన ఈ రెండు రంగాల్లోనూ ఆమెది నెంబర్ వన్ స్థానం సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుమార్తె అనే వారసత్వం ఆమెది పదిహేనేళ్లకే పొట్టకూటి కోసమో డబ్బు కోసమో ముఖానికి రంగు వేసుకున్న ఆమె తన స్వశక్తితోనే ఆ రంగంలో రాణించారు దాదాపు నూట నలభై సినిమాల్లో నటించిన ఆమె ఇరవై మూడేళ్లకే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు సినిమా రంగంలో ఆమె అంచలంచెలుగా ఎదుగుతున్న క్రమంలోనే తల్లి మరణం ఆమెను కొంగుబాటుకు గురిచేసినా తడబడలేదు ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని జైలుకెళ్లిన తొలి ముఖ్యమంత్రి ఆమె ఇరవై మూడేళ్లు వచ్చేవరకు కూడా ఆమె తల్లిచాటుబిడ్డే తనకు ఆదాయం ఎంత వస్తుంది వాటికి ఎంత పన్ను కడుతున్నాం అనే విషయాలు తనకు తెలియవని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇలాంటి లెక్కలు డొక్కలు తెలియని ఆమెను సులభంగా నమ్మించడం కొంతమందికి సులువుగా మారటం వల్ల అవే ఆమెకు కొన్ని శాపాలుగా మారాయి సినిమాల్లో కోటాను కోట్లు సంపాదించిన సొమ్ము ఉండగా అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఏముంది అని ఆమె ఎన్నోసార్లు ఆక్రోశించారు డిఎంకే పార్టీ అధికారంలో ఉండగా ఆమె అక్రమాస్తుల కేసులో అయినప్పుడు జయలలితను కనీస సదుపాయాలు లేని అతి దుర్భరమైన జైలు గదిలో ఉంచారు ఆ గదిలో పందికొక్కులు సైతం తిరిగేవి కానీ వాటన్నింటినీ ఆమె సహించారు జనంలోకి వచ్చి వారి అండతో మళ్లీ సునామీ మాదిరిగా లేచి నిలుచున్నారు అసెంబ్లీలో సైతం ఆమెకు ద్రౌపది వస్త్రాపహరణం తరహాలో అవమానం ఎదురైనా ఈ అసెంబ్లీలోకి మళ్లీ సీఎంగానే అడుగు పెడతానని శపథం చేసి మరీ రెండేళ్లకే ఆ పీఠాన్ని అధిరోహించారు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఓ హత్య కేసులో జైలు పాలు కావటం జయలలిత హయాంలో జరగటం ఆమె జీవితంలో మాయని మచ్చగా మారింది పురుషాధిక్య సమాజంలో నలిగి తన అస్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడగలిగిన జయలలిత మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేశారు దేశంలోనే తొలి మహిళా ఫైర్ ఆఫీసర్లను నియమించిన ఘనత ఆమెకే దక్కుతుంది అలాగే పోలీసుల్లో మహిళా కమాండోలను బెటాలియన్లను తయారు చేసిన సాహసి జయలలిత విద్యార్థులు తండ్రి పేరుతో పాటు తల్లి పేరును తగిలించుకోవాలని ఆమె పితృస్వామ్య వ్యవస్థని ప్రశ్నించారు పుట్టినప్పటి నుంచి పురుషాహంకారాన్ని చవిచూసిన ఆమె ఒంటరిగానే నెగ్గుకు రావాలని తనకు అడ్డు వచ్చిన వారిని రాజకీయాల్లో నిర్దాక్షిణ్యంగా అనగదొక్కారు పార్టీ శ్రేణులకు తమిళనాడు ప్రజలకు ఆమె అమ్మ పెళ్లి చేసుకోకుండా అవివాహితగా మిగిలిపోయిన ఓ స్త్రీకి లభించిన అరుదైన గౌరవం ఇది అమ్మ అంటే ఆలన పాలన చూసేదన్నట్లుగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు అభిమానులు ఆమెను ఓ దేవతగా భావిస్తారు నవజాత శిశువులను ఆమె పాదాల వద్ద ఉంచి ఆశిస్సులు అడుగుతారు ఆమె ఆ బిడ్డకు ముద్దిచ్చి పేరు పెట్టి పంపితే పొంగిపోతారు ఇలాంటి సంఘటనలు చూస్తే ఆమెలో కాఠిన్యం వెనుక తల్లి ప్రేమ దాగుందని తెలుస్తుంది తనను రాజకీయంగా తీర్చిదిద్దిన ఎంజీఆర్ తన పొయన్ గార్డెన్లోని తన సొంతింటి గృహప్రవేశానికి రాకపోయినా లెక్క చేయలేదు సినిమా పరిశ్రమలో పిఆర్ఓను నియమించుకున్న తొలినటి కూడా జయలలిత ఆమెకు పీఆర్ఓ ఉన్నాడని తెలిసి ఎంజీఆర్ ఒకంత కినుకు వహించినా ఆమె తనదైన శైలిలో గుండె ధైర్యంతో పరిస్థితులను చక్కదిద్దుకున్నారు ప్రత్యర్థులకు అపరకాలిగా అభిమానులకు అమ్మగా భారతీయ రాజకీయ చరిత్రలో నిలిచిన ఈ పురిచ్ఛితలైవి అమ్మగా నిష్క్రమించడాన్ని ఎన్నటికీ అభిమానులు జీర్ణించుకోలేరు మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ